హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చెప్పు, గుడ్ మార్నింగ్. హాయ్. ఇతరులు కూడా హాయ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. వెల్కమ్ టు మన ఛానల్. అవునా సితారా, ఏం దాక్కుంటుందేమా? ఈరోజు చాలా రోజుల తర్వాత సిహెచ్ పేట అయితే వెళ్తున్నారండి, చిలకలూరు పేట. మహేష్ అన్న బర్త్డే దగ్గరలో ఉంది. చిలకలూరు పేటలో 2006 జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పబోతున్నా. నేను అప్పుడు చిన్నపిల్లోని, 6వ తరగతి, అంటే చిన్నపిల్లలోనే కదా, ఇక్కడ కాదు, అది ఎక్కడైతే జరిగిందో అక్కడే మనం మీకు చూపించి మాట్లాడే అవకాశం కల్పించుకుని మరీ అక్కడికి వెళ్తా. కూర్చోమ్మా, కూర్చో. అక్కడ కనపడలేదట. అక్కడికి వెళ్తా అనమాట. టైం అయితే 7:30 దగ్గరగా అవుతుంది. నేనైతే బయలుదేరుతున్నా, మీరైతే మేస్త్రి గారు వస్తాడు, మేస్త్రి గారికి ఆ పనులు ఈ పనులు చేసి పెట్టండి, అడుగుతూ ఉంటాడు. మనం ఫాస్ట్గా బయలుదేరదాం. ఇంకా ఏం చేసి వీళ్ళు అవునా, నువ్వు వెనకొస్తున్నావా? సరేరా, రాత్రి కటింగ్ చేయించుకుంటా ఉన్నా కదండి. అక్కడికి వెళ్ళే వరకే 7 or 8 ఉన్నారు. మన సీరియల్ వచ్చే వరకు 9:50 అయ్యేటట్టు ఉందని చెప్పేసి తిరిగి వచ్చేసి వీలైతే రోజు వెళ్ళాలి ఖచ్చితంగా, లేకపోతే కర్లపల్లన చేయించుకోవాలి, బండి తీసుకోవాలి. అది ఒక డ్రైవర్ యొక్క లక్షణం, అంటే బాగా గట్టిగా కాకపోయినా పై పైన అయినా తొడవాలి కదా. అయిపోయింది. టమాటాలు అసలుకే మన శత్రులైతే అక్కడ చూడండి, టమాటా బాత్ పెట్టాడు. శత్రులు మొత్తంలో ప్లేట్లో రెండు ఉన్నాయి. అయ్యో అయ్యో, ఇదిగోండి. జీడిపప్పు ఉంది మనకి. శత్రువుని ఏం చేయలేక కసాకాస నగలు మింగేస్తున్నాం. ఎగ్జాక్ట్గా 10 అయితే చిలకలూరు పేట వచ్చామండి. ఇది రాంగ్ రూట్లో కనపడుతుంది. మీకు చూపిస్తా అన్న ప్లేస్కి అయితే వెళ్తా అన్న టీ తాగదాం అన్నాడు. టీ తాగేసిన తర్వాత వెళ్దామా, ఇప్పుడే వెళ్దామా అన్నది సస్పెన్స్. ఇప్పుడే వెళ్దాం. ఫోన్ చేశాడు అనుకో, అలా చోటుకి వెళ్ళేదన్న అని చెప్తా. నమస్తే చిలకలూరుపేట. ఎన్నిసార్లు ఆటో వేసుకుని వచ్చినాం ఇక్కడికి, ఈ సెంటర్కి. ఏంటబ్బా అని లేని చెప్తా అన్నాడు. తీసుకెళ్తాడు చిలకలూరు పేట రోడ్డు మీద అని చెప్పి అనుకుంటున్నారు. వెయిట్ దగ్గరకు వచ్చాం. వచ్చేసామండి ఇక్కడే. ఇదిగోండి, ఇది శ్రీరామకృష్ణ అనే సినిమా థియేటర్ అండి. 2006 పోకిరి సినిమా ఇక్కడ ఎన్నిసార్లు చూసామో లెక్కలేదు. ఒకనొక సిచ్యువేషన్లో అయితే అంటే పనులకు వచ్చేవాళ్ళండి చిన్నప్పుడు మా మూలంపుడు వస్తే. అక్కడ పెద్ద గాలి వాన వచ్చింది ఆ నైట్. అయితే ఇటు కుండలో షర్టులు అన్నీ కొట్టుకుపోయినాయి గాలికి, పాకాల్లో కదండి చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటాం కదా, కొట్టుకుపోయిన తర్వాత అవన్నీ పొద్దున్న అక్కడ వదిలిపెట్టేసి సినిమా టైం అవుతుందని చెప్పి ఆటో పెట్టుకుని వచ్చి, అక్కడ ఆటో ఎక్కడో ఏదో సంథింగ్ అయితే అక్కడ నుంచి టైం లేదని చెప్పి పరిగెత్తుకుంటా అంటే ప్రతి సండే ఇట్లా కూరగాయలు తీసుకునేదానికి వెళ్తాం పనులకు వచ్చినప్పుడు. అయితే ఇక సంచులు పట్టుకుని ఈ వీధుల్లో పరిగెత్తుకుంటా సినిమా టైం అయిపోతుందని హాల్ దగ్గరకు అయితే పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట. ఖాళీ లేకపోతే నుంచునే చూసాను సినిమా మొత్తం. కనీసం ఈ థియేటర్లోనే
ఒక 7 సార్లు 10 సార్లు చూసుంటా అప్పుడే 2006 సంవత్సరంలోనే. తర్వాత ఇంకా వేరే థియేటర్లో, ఇంకా వేరే మొబైల్లో ఇంకా ఎన్నో సార్లు చూసాం పోకిరి సినిమా. అయితే అది అనమాట 2006 సంవత్సరంలో చిలకలూరిపేటలో శ్రీరామకృష్ణ థియేటర్ అంటే మంచి ఇది అప్పుడు మనకి. అది ఎటు వచ్చాం కదంటే కళామందిర్ సెంటర్ వరకు వచ్చాం, ఇక్కడే పక్కనే కదా చూపిద్దామని చెప్పి వచ్చా అనమాట. మీకు బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను అండి థియేటర్ మొత్తం. ఇది ఇదిగోండి, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళ బుద్ధి అయ్యేది కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి సినిమా చూద్దాం అనిపించేది. మరి ఏందో ఆ సినిమాలో అంత పిచ్చి, ఆ సినిమా అంటేనే అంత ఇదనమాట. ఇప్పటి కూడాను ఇదిగో ఇక్కడ ఇంటర్వ్యూలకు రావడం బయటికి ఇటు షోడల బండ్లు ఉంటాయి, ఇదిగోండి షోడా బండ్లు. అదే ఇక్కడ పక్కన కూడా ఉన్నాయి. ఇక్కడ షోడా తాగడం లేకపోతే ఏదన్నా తినేదాన్ని తీసుకోవడం వెళ్ళడం అనమాట. ఇది రెన్యువేషన్ చెప్తే బాగుంది, అప్పటి నుంచి అట్లా ఉందో, అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఇదేందో సినిమా ఆడుతుంది ఇక్కడ. ఎటు ఇంత దూరం వచ్చాం కదండి, షోడా ఒకటి తాగేద్దాం థియేటర్ ఎదురుగా. షోడా ఒకటి ఇవ్వండి. బాబాయ్ షోడా ఒకటి, నిమ్మకాయ షోడా ఉందా? ఇవో నేను కొట్టుకునే అవకాశం ఏమన్నా అంతేనా? అయితే ఇవ్వు. 2006 సంవత్సరంలో పోకిరి సినిమాకి వచ్చాను ఇక్కడ చిన్నప్పుడు ఇంతోండి నేను. మళ్ళీ ఏదో పని మీద వచ్చి ఇటు చూద్దామని వచ్చాయి, పని వాళ్ళ కారు ఎత్తుంది అక్కడ నుంచి. రావట్లేదుగా వచ్చింది. ఫీలింగ్ మాత్రం భలే ఉందండి. ఎప్పుడో 2006 సంవత్సరంలో ఇక్కడ ఏ షోడాలు తాగాం, మళ్ళీ ఇప్పుడు థియేటర్ ముందు చాలా బాగుంది. అదండి సంగతి, మీకెందుకో చూపించాలనిపించింది అందుకనే మనం ఇక్కడికి వచ్చా. ఓకే ఓకే. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా లాగండి, అంటే మన జీవులు కార్లకి మరి కొత్త కొత్త అశోక్ లేలాండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికి బాడీలు ఇవన్నీ సెట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ ఇప్పటికి కూడా ఇక్కడ జీవులు అయితే కనపడతా ఉంటాయి మనకి కమాండర్లో. ఇంకా ఈ ఇక్కడే పల్నాడులోనే కనపడుతుంది, నాకు తెలిసి ఎక్కడ కనపడదు. ఇంకా కొండ మళ్ళీ తిరుపతి కొండమే కనిపిస్తాయి అన్నమాట కమాండర్లు ఎక్కువ. ఇక చూసారండి నాగళ్ళు ఏరియా మొత్తం, అది రోడ్డు మొత్తం అదే. మైలవరపు గుండయ్య చౌక్ అంట గడియార స్తంభం. చిన్నప్పుడు అండి ఇట్లా అదే చెప్పే కదా, అట్లా ఆదివారం వచ్చినప్పుడు మా బాబాయ్ నేను జిలేబీది ఏంటంటే ఆ కొట్టు దగ్గర ఒక ఆయన కొండశిలం ఇదిగోండి కత్తులు పార్లు పార్లు చూస్తే పోయి వచ్చి కొండశిలం వేసుకుని మామూలుగా అడుక్కుంటూ ఉంటారు కదండి దానికి పెంపుడు పోవన్నట్టు. ఆ కొండశిలం వేసుకుని వచ్చి పక్కనే నుంచున్నాడు, మేమేమో జిలేబీ తినే పనిలో ఉన్నాం. ఒక్కసారిగా తిరిగి చూడంగానే గుండె ఆగిపోయినంత పని అయింది. అదే లావు పాము మెడ వేసుకుని వచ్చాడు ఆయన ఏమో. ఇంకా అక్కడ నుంచి మెల్లిమెల్లి జరుపుకుంటూ అయితే పక్కెళ్ళా అనమాట. అదొకటి మెమరీ ఉంది ఇక్కడ పేటలో. ఇదిగోండి వచ్చేసరికి కళామందిర్ సెంటర్, ఇక్కడ కూడా మనకి కళామందిర్ థియేటర్ ఉండేది. ఆ కళామందిర్ థియేటర్ అయితే పడగొట్టి ప్రస్తుతానికైతే టీ స్టాల్ ఉంది, కళామందిర్ టీ పాయింట్ అని ఉంది చూడండి. ఇదిగోండి ఇది బస్ స్టాండ్. ఇదిగోండి ఒకప్పుడు కళామందిర్ థియేటర్ అంటే ఫేమస్ చిలకలూరిపేటకి, కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో చూడండి బట్టల కొట్లు అయితే పెట్టేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ కళామందిర్ థియేటర్లోకి. ఇదిగోండి ఇప్పుడు కౌంటర్లో క్యాంటీన్ కౌంటర్లో అయితే ఇప్పుడు టీ స్టాల్ కూడా పెట్టేశారు ఇక్కడ. ఇప్పుడే టీ తాగాను ఇక్కడ. ఎంతమంది ఉన్నారంటే జనం పిచ్చ ఫేమస్గా ఉంది ఇక్కడ టీ పాయింట్. హాయ్ చెప్పన్నా.
ఇక్కడ బా కృష్ణకి అభిమాన తర్వాత మాట్లాడతారు దాని గురించి. మనం కృష్ణ గారి అభిమాన అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ అంట అన్న అయితే ఇలా చూడండి జనం కుప్పలు కుప్పలుగా ఉన్నారు. పెద్ద టీవీ పెట్టారండి ఇక్కడ చూస్తానికి కూర్చున్నారా. చాలా కాన్ఫిడెంట్గా అండి ఈ షెడ్ చూసారా. ఎదురుగా హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ అయ్యా తీసారు తీసారు ఆ హాస్పిటల్కి సంబంధించిన పార్కింగ్ అని చెప్పి ప్రశాంతంగా పెట్టుకుంటే ఈ టైంలోనే మనం ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి. తలుపేసేసారు యాక్చువల్లీ గేట్లు వేసారు యాక్చువల్లీ అది దానికి సంబంధించింది కాదంట. అక్కన ఫోన్ చేసి ఏం దాని గేట్లు వేసేసారు అని చెప్పానంటే ఏమన్నా నాకు తెలియదన్నా ఊరే రాయరా ఇరుక్కుపోయే వాళ్ళు దెబ్బకి. అన్న హాస్పిటల్ కాదా పార్కింగ్ ఇవి? అయ్యో సారీ సారీ బ్రో. అవునా ఓకే ఓకే సారీ బ్రో. దేవుళ్ళలాగా వచ్చి టయానికి తలం తీసుకుని ఇది మంత్లీ రెంట్ పే చేస్తారంటండి పార్కింగ్ ప్లేస్ ఇది అందుకని చెప్పి నేను హాస్పిటల్ ఎదురుగా హాస్పిటల్ ఉంది హాస్పిటల్ అనుకున్నా. అమ్మయ్య బయటకు వచ్చేసాం బయట అన్న పెట్టుకుంటే పోయింది ఒక ఇదైతే అయిందండి. ఇప్పుడే పని అయిపోయింది మనకి బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ చిలకలూరిపేట. ఇక్కడే ఉండ ఇక్కడే ఉండ అన్నాళ్ళు చూస్తున్నారు. ఏడుంబావ్ అయిందండి మన మేస్త్రి గారు లోపల ఇంకా పని చేస్తున్నాడు చూడండి గుడ్ బాయ్. అయ్యా గుడ్ ఈవినింగ్ అయ్యా బాగా రేమండవ్ అయ్యా బాగలేదు అప్పలేదా పేట పేట ఏం అప్పుడే ఉండవు పాపం మిగిలింది ఇది మంచి పని చేసు గుడ్ బాయ్. టాలెంట్ ఉంది ఉంది అయ్యో అయ్యా వంటగది 6 తారీఖు తీసుకొచ్చావు కుర్రోడివి బా అన్నా ఏయ్ నేను కూడా ఉంటే దగ్గర ఉండి చూస్తే బాగుండేది అయిపోయింది మ్యాక్సిమం అయిపోయింది పైన బల్ల ఒకటే మిగిలింది అవునా అదే అదే రాలేదా బాగుంది పోటీ తీయకుండా నీళ్ళు పెట్టు ఫస్ట్. అవును ఎక్కిద్దాం మరి ఇప్పుడు ఆ బల్లది ఇప్పుడు ఇదిగోండి వంటగది అయితే ఒక రూపుకి వచ్చింది ఇప్పుడు ఇది ఇది చెప్పాను కదండి కార్నర్లో కానీ పెద్ద పెద్ద డేషాలు పెట్టుకునే దానికి వదిలిపెట్టామని ఏకిందా ఇది సిరి అనిసి సీతారా ముగ్గురు పడతారు ఇందులో దీన్ని కట్ చేద్దాం అయ్యా డిజైన్ చేసి కట్ చేద్దాం లైట్గా కార్నరు ఇదిగోండి ఇది మొత్తం అడుగున్నర బల్లలు కదా ఏదైనా పెట్టుకునే దానికి బాగుంటుంది అని ఇట్లా చేసాము. యాక్చువల్ ఇట్లా బాగుంటే ఉంది లేకపోతే దీన్ని ఇట్లా కరువు వచ్చేటట్టు జస్ట్ ఇట్లా కొద్దిగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి
ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లా కరువు కోద్దాం అని చెప్పి ప్లాన్. చూద్దాం ఇది మొత్తం అయిపోయిన తర్వాత బాగుంది అనుకో, ఉంచేద్దాం కొద్దిగా జస్ట్. అవును అవును, నువ్వు గ్రైనేట్ అంటే గుండెలు రాయి ఢమాల నువ్వు వెళ్ళిపోతుంది. దాని వరకు వేద్దాం, అదన్నా వేద్దాం. ఓకే, అవును అవును వేసేద్దాం. దాని వరకే మనం బారీ లేదు లేదు. చెప్పి ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? ఫ్యాన్ పెట్టనా? అయ్యో అభయం ఎలా మిత్రమా అని వచ్చేసాయి నీకు. దుమ్ము లేపుతున్నా వచ్చి రాగానే మనం వెళ్ళి ముందు జాన్సీని చూసేద్దాం ఏం చేస్తుందో ఏందో. జాంకాయలు తెచ్చానులేండి కొన్ని. హలో, లెక్క రాసుకున్నా? రాసుకున్నా. జామకాయలు సీతారు గడన తిన్నావా? నేను తింటానమ్మా. చిలకలూరు పేట. ఇంటికాడ ఉండే పేటలు కాదు, చిలకలూరు పేట పీట కాదు. అమ్మా ఎందుకు పని ఊడిపోయిందా? గుడ్ గాల్ తగిలింది. హోంవర్క్ రాసుకున్నావా? రాసుకో ఫస్ట్. అమ్మాయిది మా వాళ్ళు తాటికి వేసారండి, స్మెల్ వస్తుంది అనుకున్నా. మరి ఎంతవరకు గాలిందో ఇది. కాలుకోవాలమ్మా. వర్క్ డ్రెస్ అయితే వేసామండి, లోయర్ వేరే షర్టు. టైం ఏదైనా మనకైతే పని ముఖ్యం కాబట్టి పాపం మేస్త్రి గారు ఒక్కడే ఉన్నారు అక్కడ. ఇదిగో మనకి ఝాన్సీ గారు దర్శనం ఇచ్చారు. అన్నం తినాలి, అన్నం తినబోదు ఊరుకునేది. జాంకాయలు తెచ్చా? జాంకాయలు తినకుండా నిద్రపోమను. ఏం సంగతులు ఇంకా చూసుకున్నాను నీ వంట కదా. ఇంకా ఒక బల్లా ఉంది, రెండు ఒకటేగా పైంది ఒకటేగా. ఈ కిచెన్కి వెళ్ళే మూల మీద ఒకటను, ఇటు మూలకు ఒకటే, రెండు. ఓకే ఓకే. ఏం సంగతులు చెప్పాలి? మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నా అండి గుంటూరు. రేపు అని పందలాడు వస్తావా? చెప్పలేం. అదండి సంగతి, ఒక మనం అయితే వెళ్ళి కొంచెం వర్క్ ఉంది కాబట్టి పెండింగ్ అది అయితే చేద్దాము. మళ్ళీ ఈ నైట్ కొంచెం వెయిటింగ్ చేసుకుని మళ్ళీ పొద్దున్నే గుంటూరు జాయింగ్ సరే మరి. బాయ్ బాయ్. ఉంటానండి మరి. అదండి సంగతి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.